నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా తిరుచ్చి సేవ. తిరువీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు, కోదండరాముని విహారం. జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న ప్రతిష్టాపన మహోత్సవాలు. పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం. తిరుపతి కపిల తీర్థంలో ఆధ్యాత్మిక శోభ. ఉంజల్ సేవలో పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వేడుకగా వసంతోత్సవం. పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శనివారం పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం, కంకణ పూజ, కంకణ ధారణ, గోపూజ, అగ్ని ప్రతిష్ఠ, ఆలయ శుద్ధి, గోప్రవేశం, విగ్రహ శుద్ధి తదితర కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్ కె రాఘవేంద్రరావు కూడా ఆలయాన్ని సందర్శించి మహాకుంభాభిషేక ఏర్పాట్లను గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచ్చి సేవ కనుల పండుగ జరిగింది. ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచ్చి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పూల మాలలతో అలంకరించి తిరుచ్చిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచ్చి సేవ తిరువీధుల్లో వేడుకగా సాగింది. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని సీతారాములను సేవించి తరించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్న తిరుచ్చి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. తిరుచ్చిపై ఉత్సవాలను వేయించుపు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా కళ్యాణ వెంకన్నకు భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉంజల్ సేవ రమణీయంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు ఆలయంలో ఉంజల్ సేవ నిర్వహించడం మానవాయితీ. ఇందులో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం ఆలయంలోని ఉంజల్ మంటపంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులను కొలువు తీర్చి పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సహితంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో వసంతోత్సవాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను వసంత మండపానికి వేంచేపు చేశారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజలు చేసి హారతలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు
పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పుష్కరిణి వద్ద త్రిశూలానికి పవిత్ర జలంతో అభిషేకించి స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమల క్షేత్రం అశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తులతో ఇల వైకుంఠంగా భాసిలతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే భక్త కోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో ఒకటి శ్రీవారి ఉచిత ధర్మరథాలు. కొండపై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ధర్మరథాలపై ప్రత్యేక కథనం మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గోవింద నామామృతంతో పరవశించే తిరుమల గిరిలో ఎటు చూసిన ఆధ్యాత్మిక భక్తి చైతన్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. విచ్చేసిన ప్రతి భక్తుడికి ఆ శ్రీనివాసుడి అమృత తుల్యమైన దీవెనలతో పాటు వెలకట్టలేని అమూల్యమైన సేవలను అపారమైన భక్తితో అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలకు వచ్చిన భక్తులు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సులభతరంగా చేరుకునేలా ఉచిత రవాణా సౌకర్యంతో శ్రీవారి ధర్మరథాలను ఏర్పాటు చేసింది టిటిడి. ఈ క్రమంలో రాంబగీచా విశ్రాంతి భవనం, సిఆర్ఓ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్, మాధవ నిలయం, హెచ్విసి, పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయం, ప్రెస్ క్లబ్ కూడలి, లేపాక్షి కూడళ్ల వద్ద, అలాగే ఎస్వి మ్యూజియం, మేదరమిట్ట, వరాహస్వామి విశ్రాంతి భవనం, పాప వినాశను రోడ్డు కూడలి, ఇలా ఈ మార్గాలలో శ్రీవారి ధర్మరథాలు నిరంతరం శ్రీవారి భక్తులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో 35 ఏళ్ల క్రితం 2 బస్సులతో ఏర్పాటైన ఈ సదుపాయం ఇప్పుడు 12 బస్సులకు చేరుకుంది. సిఆర్ఓ కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం, అతిథి గృహాల మొదలు మొత్తం 6 కిలోమీటర్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఉచిత ధర్మరథాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. తిరుమలలో మొత్తం 20 స్టేజీలుండగా ఏ రూట్లో 6 బస్సులు, బి రూట్లో 6 బస్సులు తిరుగుతూ ఉంటాయి. ప్రతి 0.5 కిలోమీటర్కు ఒక బస్సు చొప్పున ఉండే ఈ ధర్మరథాల్లో భక్తులు నిర్ణీత వేళల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చు. ఎర్రటి రంగులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి చిత్ర రూపాలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ధర్మరథాల్లో రోజుకు ఒక్కో బస్సు 30 ట్రిప్పులు తిరగాల్సి ఉంటుంది. అంటే రోజు మొత్తం మీద 12 బస్సులు కలిపి 360 ట్రిప్పులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు ఉపయుక్తంగా మారాయి. ఇక ధర్మరథాల్లో రాబోయే స్టేజ్ గురించి భక్తులకు ముందుగానే అనౌన్స్మెంట్ ఉంటుంది. నిత్యం గోవిందనామ స్మరణతో మారుమ్రోగే తిరుమల క్షేత్రంలో ఎక్కువ మందికి ఉపయుక్తంగా మారిన శ్రీవారి ధర్మరథాల్లో ఒకసారి మనము ప్రయాణిద్దాం. తిరుమలేశుడి సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభూతిని మనసారా ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ బోయినపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాల 91వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రముఖులను సత్కరించారు. ఆపై అతిథులు కళాశాల ఘనతపై ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారి మూలమూర్తిని సూర్యకిరణాలు తాకాయి.
ప్రతి ఏటా ఉత్తరాయణం దక్షిణాయనాల్లో అంటే మార్చి అక్టోబర్ మాసాల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం స్వామివారిని సూర్యకిరణాలు తాకగానే ఆ మధురమైన ఘట్టాన్ని వీక్షించిన భక్తులు దైవనామస్మరణలు చేశారు. ఈ కిరణ దర్శనం సకల జీవులకు సంక్షేమాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మీడియాకు తెలిపారు. శ్రీకాకుళంలో వెలిసిన శ్రీ నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర తులసి దళార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఫాల్గుణ మాసం శుక్లపక్షం తదియను పురస్కరించుకుని స్వామివారికి వేకువజామున ఆరాధన, సుప్రభాత సేవ, తులసి దళార్చన తదితర కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పూజలతో శోభిల్లింది. స్వామివారిని తులసి మాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ గోదాదేవి, శ్రీ గోవిందరాజ స్వామివార్లకు పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒలేటివారి పాలెంలో గల శ్రీ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని రామబంటుకు వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకించి హారతలిచ్చారు. భక్తులు ఈ అభిషేకాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బెంగళూరు వైయాలి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. ఇందులో భాగంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువుదేర్చి వైదిక క్రతువులు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంజనీ సుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిపారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో వెలిసిన శ్రీ వెంకటరమణ స్వామికి తిరుచ్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణ స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుదేర్చి ఆలయ ప్రదక్షిణగా గ్రామోత్సవం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని వరద దత్త క్షేత్రంలో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి మధ్వాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత మధ్వాభిషేకం, క్షీరాభిషేకాలను నిర్వహించారు. పరిమళ భరిత పుష్పాలు, తమలపాకులతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అంజనీ సూతుని దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే శ్రీ అనఘ మహాలక్ష్మి సన్నిధిలో సామూహిక అనఘ మహాలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారిని కొలువుదేర్చి పుష్పశోభితంగా అలంకరించారు. తరువాత అనఘాదేవి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించారు. కడప జిల్లా రాయచోటిలో వెలిసిన వీరభద్ర స్వామివారికి మహానైవేద్య సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నాన్ని రాశిగా పోసి స్వామివారికి ప్రీతికరమైన మధుర పదార్థాలతో అలంకరించి స్వామివారికి మహానైవేద్యంగా సమర్పించారు. తరువాత భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పరిమళ భరిత ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత విశేష అలంకరణలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని కొలువుదీర్చి పూజలు జరిపి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 34వ క్రీడా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు ఉపయుక్త ప్రసంగాలు చేశారు. టీటీడీ శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుచిన విద్యార్థులకు ముఖ్య అతిథి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడివంక శ్రీ గంగాధరేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, కలశారాధన జరిపి ఆపై పసుపు, కుంకుమ, చందనం, విభోదే తదితర మంగళభరిత ద్రవ్యాలతో గంగాధరేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు రథోత్సవంతో ఘనంగా ముగిశాయి. శ్రీ విశాలాక్షి సమేత స్వామివారి ఉత్సవాలను పుష్పశోభితంగా అలంకరించి రథంపై కొలువుదేశారు. అనంతరం కళాబృందాల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం అమ్మవారి జ్యోతుల ఉత్సవంతో కాంతులేనింది. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి భక్తులు అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవిని జ్యోతి రూపంలో ఆరాధన చేస్తూ జ్యోతులను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆపై ఆ జ్యోతులను చౌడేశ్వరికి భక్తి ప్రపత్తులతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాసనం వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన కలై మామణి పద్మిని దొరైరాజన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.